పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ శివార్లోని హుస్సేన్ మియా వాగ్లోంచి యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది. ముఖ్యంగా సెలవు రోజులలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుండటం గమనార్హం. ఇకనైనా సంబంధిత అధికారులు పట్టించుకుని హుస్సేన్ మియా వాగ్లోంచి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ శివార్లోని హుస్సేన్ మియా వాగ్లోంచి యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. ముఖ్యంగా సెలవు రోజులలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుండటం గమనార్హం. పెద్దకవల గ్రామ శివార్లోని హుస్సేన్ మియా వాగులోంచి అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందనే సమాచారం మేరకు సిటీ న్యూస్ బృందం అక్కడికి వెళ్లి పరిశీలించగా వాగులోంచి ఇసుకను జేసీబీతో తోడుతూ వరుసగా ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేస్తున్న దృశ్యం కనిపించింది. మా సిటీ న్యూస్ కెమెరామెన్ కళ్యాణ్ ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దృశ్యాలను కెమెరాతో చిత్రీకరిస్తుండగా పసిగట్టిన ట్రాక్టర్ డ్రైవర్లు వెంటనే ట్రాక్టర్ల నుంచి ఇసుకను అక్కడే పడబోసి హడావుడిగా అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. వాగు నుంచి ట్రాక్టర్లను డ్రైవర్లు హడావిడిగా ఎలా తీసుకెళ్తున్నారో మీరు చూడొచ్చు. వాగు నుంచి మరికొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి చూడగా అక్కడే ఉన్న కొన్ని ట్రాక్టర్లను డ్రైవర్లు హడావుడిగా తీసుకెళ్లగా జేసీబీని కూడా డ్రైవర్ అక్కడి నుంచి తరలించారు. రేపు ఆదివారం సెలవు రోజు కావడంతో సంబంధిత అధికారులు ఎవరూ రారనే ధైర్యంతో ఆదివారం కూడా వాగులోంచి ఇసుకను అక్రమంగా తరలించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హుస్సేన్ మియా వాగులోంచి ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పలుమార్లు రెవెన్యూ అధికారులు హెచ్చరించినా అట్టి హెచ్చరికలను ఖాతరు చేయకుండా కొందరు వాగులోంచి ఇలా ఇసుకను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు పట్టించుకుని హుస్సేన్ మియా వాగులో నుంచి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పలువురు